ప్రాంతం పేరు, ఈ ప్రాంతం అడ్రస్ చాలామంది నన్ను అడుగుతున్నారు ఎక్కడ అది అని. ఒక కారణంతో నేను ఆ వివరాలు ఇప్పుడే బయటపెట్టదలుచుకోలేదు. ఈ అంకమ్మ తల్లి, ఈమె గురించి పూర్తి చరిత్ర, పూర్తి వివరాలు, మొత్తం ఈ వృత్తాంతం అంతా పూర్తయిన తర్వాత నేను అప్పుడు దాని గురించి మీ అందరికీ తెలియజేస్తాను. దానికి ఒక కారణం కూడా ఉంది, ఆ కారణం కూడా చెప్తాను, ఎందుకు దాన్ని దాచవలసి వస్తుంది అని తప్పకుండా చెప్తాను. కానీ కొంచెం టైం కావాలి. నా ధ్యేయం ఏంటంటే ఇక్కడ ఏమాత్రం ప్రకృతి డిస్టర్బ్ కాకుండా, ఆమె ఎలా ఉందో, ఇంత న్యాచురల్గా ఇక్కడ ఉందో, అదే న్యాచురాలిటీ, అదే ప్రకృతి అలాగే ఉండాలి. ఆ వేప చెట్టు కావచ్చు, ఆమె చెట్టు, ఈవెన్ చింత చెట్టు కూడా. అట్లాగే కుంకుడు చెట్టు ఒకటి ఉంది. ఇప్పుడు కొత్తగా నాటిన కదంబం చెట్లు ఉన్నాయి, చుట్టూ కొబ్బరి చెట్లు నాటించాను నేను. ఇవన్నీ ఇలాగే ప్రకృతిని ఇలాగే ఉంచాలి. ఒక చిన్న పర్ణశాల, ఆమెకి అంకమ్మకి పర్ణశాల. ఆ పర్ణశాలలో నేను, నాలాంటి సాధకులు ఎవరైనా సరే ఇక్కడ నిజమైన భక్తితో వచ్చి కూర్చొని ఆమెకి, ఆ శక్తికి, ఆ మహాశక్తికి మంత్ర సాధన చేయాలన్నా, ఆమెను ఉపాసించాలన్నా, ఆమె పూజలు చేయాలన్నా సరే ఇక్కడికి వచ్చి కూర్చొని ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఆమె దగ్గరికి గడిపి వెళ్ళగలిగే ఒక ప్రపంచాన్ని ఇక్కడ క్రియేట్ చేయాలి. అది నా ధ్యేయం. అయితే ఇప్పుడే దీనికి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాం. గత ఇండియా ట్రిప్కి వచ్చినప్పుడు కొంతవరకు తీసుకురావడం జరిగింది, పిల్లర్ల వరకు పోయడం జరిగింది. సో ఇప్పుడు ఈ షార్ట్ ట్రిప్ అవడం వల్ల, ప్లస్ ఈ వినాయక చవితి, ఈ హడావిళ్ళు నాకు మళ్ళీ పని మొదలుపెట్టి పూర్తి చేయడానికి కుదరలేదు నాకు. సో మరో ట్రిప్లో దీన్ని పూర్తి చేసి ఇక్కడ ఆమెకి అన్ని సౌకర్యాలు కల్పించాలి అని. ఆమె కదంబ వనవాసిని, ఆమె కోసం కదంబం చెట్లు తీసుకొచ్చి నాటడం జరిగింది. ఎంత ఒక కదంబ వనంలాగా చేయాలి. అలాగే పక్కన తామర కొలను, ఆమెకి ఎవరన్నా వస్తే, భక్తులు వస్తే ఇక్కడ కూర్చొని చక్కగా జపం చేసుకోవచ్చు, సాధన చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడే ఉండాలి అనేది నా కోరిక. మరి అది ఎంతవరకు తీరుతుందో నాకు తెలియదు. నేను మొట్టమొదటిసారి ఆ మహాతల్లిని చూసినప్పుడు ఆమె కేవలం నడుము వరకే ఉండింది, నడుము వరకే కనపడుతుంది ఆమె. ఆమె నడుము కింద ఏముంది, నిలబడి ఉందా, కూర్చొని ఉందా, అసలు ఆమె ఏ పద్ధతిలో ఉంది, ఏ పద్ధతిలో వెలిసింది అన్న విషయాన్ని తెలుసుకోవడానికి చాలా రోజులు పట్టింది నాకు. ఈ ఊర్లో వాళ్ళు కనీసం ఆమెను తాకడానికి కూడా నాకు అనుమతి ఇవ్వలేదు. తాకొద్దనేవాళ్ళు, సార్ వద్దు సార్, చాలా ప్రమాదం, ఆడవాళ్లే తాకాలి. అది కూడా ఎంతో నిష్ఠతోటి వచ్చి ఆమెకి కుంకుమ, పసుపు కుంకుమ అలంకరణ మాత్రం చేస్తారంట వాళ్ళు. అంతేగాని ఆమెని వేళ కాని వేళల్లో, ఇప్పుడు పడితే అప్పుడు తాకడానికి ఎవ్వరు కూడా సాహసించరు ఇక్కడికి. కానీ నాకు ఆమెను చూడాలి. ఆమె ఏంటి, అసలు ఆమె పూర్తి స్వరూపం ఏమిటి, కూర్చొని ఉందా, అసలు ఆమె ఏంటి తెలుసుకోవాలి. అమ్మ దగ్గరికి వెళ్ళని భయం ఏంటి, అమ్మని తాకడానికి భయం ఏంటి. నాకు కొన్ని పిచ్చి నమ్మకాలు నేను ఒప్పుకోను. అమ్మ దగ్గర భయపడడం ఏంటి, ఊర్లో వాళ్ళకి ధైర్యం చెప్పాను నేను. ఈ కనిపిస్తుంది కదా, ఇవి వేప చెట్టు, వేప మాను నీడలో ఉంది ఈమె ఇన్ని సంవత్సరాల నుంచి. ఆ వేప చెట్టు కాదు కదా, వేప కొమ్మ కాదు కదా, వేప రెమ్మ కూడా తుంచరు ఊర్లో వాళ్ళు భయం. ఎందుకంటే అలాంటి సంఘటనలు జరిగినాయి ఇక్కడ, ఎన్నో జరిగినాయి. ఒక వ్యక్తి, కుర్రవాడు, ఒక 25 వయసులో ఉండే లోపు ఉండే కుర్రవాడు ఈ వేప చెట్టు కొమ్మ నరికాడంట. ఇది జరిగి ఎప్పుడో ఒక 5-6 సంవత్సరాల క్రితం, ఒక 10 సంవత్సరాల్లోపు. వేప చెట్టు కొమ్మ నరికిన వ్యక్తి 24 గంటల్లో ఇంటికి వెళ్ళి పాము కాటికి గురై చనిపోయాడు. అలాగే ఇంకొక వ్యక్తి ఇదే వేప చెట్టు, ఈ ఏమంటారు దీన్ని, చింత చెట్టు కలిసి ఉన్న గుబురు అన్నమాట ఇది, ఆ వేప చెట్టు కొమ్మ నరికి ఎలా చనిపోయాడో కారణం లేకుండా చనిపోయాడు. అంతా కూడా 24 గంటల్లోనే. అది జరిగినప్పటి నుంచి ఊర్లో వాళ్ళు కనీసం ఈ చెట్టు రెమ్మ కూడా తాకరు. నేను రోజు ధ్యానానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఆమెకు నమస్కారం చేసి ఆ వేప చెట్టు రెమ్మ, ఆ పచ్చి ఆకు, వేప ఆకు నవలడం నాకు ఇష్టం. బాగా లేతగా ఉండే ఆకు రోజు నవ్వుతుంది, తినేస్తాను. సరే వచ్చాను ఇక్కడికి, వచ్చి ఆమెను చూడాలి. సరే ఊర్లో వాళ్ళని కొంతమంది
ఈ పిల్లర్లో వేసేవాళ్ళు తాపి మేస్త్రులు బయలుదేరే వాళ్ళు అంటారు ఇక్కడ. వాళ్ళ సమక్షంలో కూర్చొని ఇదే వేప చెట్టు యొక్క కొమ్మ ఒకటి తీసుకొని పదునుగుండి కొంచెం లావుగుండి కొమ్మ తీసుకొని ఆ కొమ్మతో ఆమె చుట్టూ చేతితో తవ్వా. నేను చేతితో కూర్చొని కొంచెం 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 మట్టి తీసా నాకు చూడాలి ఆమె నేను తీస్తే అందరు చూస్తున్నారు వాళ్ళంతా గుళ్ళు వాళ్ళంతా కనీసం 10 మంది 15 మంది దాకా చూస్తున్నారు. వాళ్ళ కళ్ళ ముందు చేశాను నేను అది. జాగ్రత్తగా తీస్తే ఆమె ఇప్పుడు మీరు చూస్తున్నట్టు యోగాసనాలు కూర్చొని ఉంది. ఆమె యోగాసనం వేసుకొని జప ఆ జప భంగిమ ఆమె చక్కగా ఓ పీఠం మీద కూర్చొని ఉంది. ఆమె కింద పీఠం ఉంది. ఆ పీఠం ఎంత ఉందో లోపల తెలియదు. ఇంకా కొంచెం క్లియర్గా కనపడడానికి ఆ పీఠం చుట్టూ కొంచెం తీస్తుంటే నాకు పుట్ట బయటపడింది. పెద్ద పుట్ట ఇప్పుడు పుట్ట మీద ఉంది ఆమె. ఆమె కింద పెద్ద పుట్ట ఉంది. ఆ నేను ఆ పుల్లతోటి ఆ కర్రతోటి ఆ వేపాకు కర్రతోటి తవ్వడంలో ఒక చోట హోల్ పెడితే ఆ లోపల పెద్ద హోల్ ఉంది. ఇంక వీళ్ళందరూ ఆపేయమన్నారు. నేను కూడా ఆపేసాను. ఎందుకంటే నేను ఎందుకు భయపడ్డానంటే ఒకవేళ కింద సరైన బేస్ లేకపోతే ఎక్కడ ఆమె బ్యాలెన్స్ తప్పి పక్కకు ఉరిగిపోతుందేమో అని భయంతో నేను ఆపాను. ఈ కన్స్ట్రక్షన్ అంతా అయిన తర్వాత ఫ్లోరింగ్ వేసేటప్పుడు మాత్రం డెఫినెట్గా అదంతా కొంచెం సర్ది ఆమె సరిగ్గా చేసి పెట్టినప్పుడు అప్పుడు తీద్దామని. సరే ఇంకోటి ఏంటంటే ఆమె ఏంటంటే నేల ఈ నేల లెవెల్లో ఉందన్నమాట. ఇక్కడ ఫ్లోర్ లెవెల్లో ఉంది. కానీ దేవతా విగ్రహం కొంచెం పైకి ఉంటే మనకు వచ్చి ఆమెకి పూజలు చేసుకోవడానికి ఆమెకు నమస్కరించుకోవడానికి ఆమె సేవ చేసుకోవడానికి బాగుంటుందన్న ఉద్దేశంతో ఆమెను పైకి లేపడం ఎట్లాగైనా ఆలోచిస్తున్నాను. ఆమె తాకడమే వద్దు అని చెప్తున్నారు. ఆమెను ఎలా పైకి లేపుతాం? తిరుపతి దగ్గర చంద్రగిరి దగ్గర మీరు వినే ఉంటారు. చంద్రగిరి దగ్గర ఒక ప్రత్యంగిర ఆలయం కట్టారు. అక్కడ ఒక ఆయన ఒక కుటుంబం పూర్తిగా ప్రత్యంగిరాదేవికి అంకితం అయిపోయిన కుటుంబం అక్కడ ఉంది. అందులో పెద్ద ఆయన అసలు గుడి దాటి బయటికి రారు. వాళ్ళ అబ్బాయి ఉన్నారు స్వామి. ఆ స్వామి ఏంటంటే దశ మహావిద్యలో ఎన్నో సిద్ధులు పొందిన వ్యక్తి. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగా విషయం అంతా చెప్పి అడిగాను. స్వామి ఇలా ఉంది అక్కడ నా తాపత్రయం ఏమో ఆమె చక్కగా పైకి ఎలివేట్ చేసి చుట్టూ చక్కగా చేయాలని ఏం చేయమంటారు అని అడిగితే ఆయన నేను చూపించిన ఫోటోలు అంతే. ఇక్కడి నుంచి నేను ఐఫోన్లో ఫోటోలు తీసుకెళ్ళి చూపించాను అంతే. ఆ ఫోటోలు చూడంగానే ఆయన ఇది మామూలు శక్తివంతరాలైన దేవత కాదు, మామూలు శక్తి ప్రదేశం కాదు అని ఆయనకి అర్థమైపోయింది. చూడంగానే ఈ మామూలు దేవత కాదు, పొరపాటును కూడా ఆ పనులు చేయొద్దు అన్నాడు. ఆయన నాకు టైం ఇచ్చాడు. ఒక రోజు తర్వాత రండి, నేను ఈరోజు జపం అంతా అయిన తర్వాత నేను ఆలోచించి మీకు చెప్తాను అన్నాడు. ఏం చేయాలి అన్న దాని పరిష్కారం. సరే మరుసటి రోజు 2 రోజుల తర్వాత వెళ్ళాను నేను. అప్పుడు వెళ్ళి స్వామి ఏంటి నా పరిష్కారం ఏంటి, నా సమస్యకు పరిష్కారం ఏంటి అంటే 2 పరిష్కారాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఆమె శక్తి మొత్తాన్ని తీసి ఒక కలశంలో ప్రవేశపెట్టి ఆ కలశాన్ని భద్రంగా ఒక చోట పెట్టి ఆమె విగ్రహాన్ని అలాగే తీసుకెళ్ళి ఆ పక్కన బావి ఉంది నూతి వెళ్ళుంది దాంట్లో దించేసేయాలి పూర్తిగా. మీ కన్స్ట్రక్షన్ అంతా పూర్తయిన తర్వాత మళ్ళీ ఆమెను తీసుకొచ్చి ఆ కలశంలో ఉన్న ఆమె శక్తిని తీసి మళ్ళీ ఆమెకి పునఃప్రతిష్ఠ చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఎంతో పద్ధతితోటి ఎంతో శక్తితోటి చేసి మళ్ళీ ఆమెని అక్కడ దాస్థానంలో నిలపాలి. అది ఒక మార్గం. అయితే 2వ మార్గం ఏమిటంటే ఆమెను కలపకుండా అలాగే ఉంచేసి మీ చుట్టూ మీరు ఏం చేసుకుంటారో అది చేసుకోండి కన్స్ట్రక్షన్స్ అన్ని. ఇది 2వ మార్గం అన్నాడు. అయితే మొదటి మార్గంలో ఆయన చెప్పింది ఏంటంటే ఆమెలో శక్తిని తీసి కలశంలో ప్రవేశపెట్టాలంటే ఎంతో శక్తివంతమైన సిద్ధులు కావాలి. మామూలు మనిషి చేసే పని కాదది. నేను మా నాన్నగారు ప్రయత్నం చేస్తాం కానీ అది ఏమాత్రం తేడా వచ్చినా మా శక్తి సరిపోకపోవచ్చు, నీ రాత బాగోకపోవచ్చు, ఏదైనా కావచ్చు, తేడా జరిగితే మాత్రం ముందు మేము వెళ్ళిపోతాం తర్వాత నువ్వు వెళ్ళిపోతావు, మనం ఎవరం మిగలము. అంత శక్తివంతమైన ప్రాంతం అది తెలిసిపోతుంది నాకు అన్నాడు ఆయన. చెప్పండి ఏం చేయాలి? సరే ఇది ఒక ప్రశ్న మీకు. ఈ 2 ఆప్షన్స్ మనకున్నాయి, రెండింటిలో ఏది చేయాలని మీరు అనుకుంటున్నారు? ఆమెను పునఃప్రతిష్ఠ చేద్దామా, ఆమెను అలాగే ఉంచి ఆ మహాతల్లి చుట్టూ మనం ఏం చేయాలనుకుంటామో అది చేద్దామా, ఎలా కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నామో అలా చేద్దామా? ఏది మీకు సబబ్ అనిపిస్తుందో, ఏది మీకు కరెక్ట్ అనిపిస్తుందో నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. చూద్దాం, మీ అభిప్రాయం కూడా సేకరిస్తాను. శ్రీమాత్రే నమః.